భద్రత. ఈరోజు పాలకుల నిర్లక్ష్యం వల్ల కేవలం రైతుల యొక్క గోస పాలకుల అసమర్థత వల్ల ఈ రోజు రైతు పండించే పంటకు నిన్న రోజున ఇప్పటి కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ అయినాయని గొప్పలు చెప్పుకున్న ఈ ప్రభుత్వము ఇక్కడ పోయింది. ఇక్కడ 50% కొనుగోలు కాలే. ఇలా మా పోతడి దుబ్బాక మండలం పోతడి గ్రామంలో చూడండి, ఇక్కడ వరి కుప్ప లేదు, వరి ధాన్యం ఎందుకు కనబడుతున్నారు రైతు? ఇక్కడ నిన్న రోజు నుంచి పడిగాపలు కాస్తున్నా, కొనుగోలు కేంద్రాలు కొనుగోలు చేయడం లేదు. ప్రభుత్వం గొప్ప గొప్ప నిధులు చెప్పుకుంటుంది, మేము నేను చేసి స్పోర్ట్ చేస్తున్నాం పీకెత్తున్నామని. ఏదే ఇక్కడ రైతు ఇలా కాలం మీదకి వచ్చింది, మళ్ళా ఇలా ఎరువాక మళ్ళీ రేపు పొద్దున కొబ్బరికాయ మళ్ళీ కొట్టి మళ్ళీ ఏరొక ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. మీరు మీ ప్రోగ్రాంలకే పరిమితం లేరు, రైతు కష్టాలు మీకు సోయి లేదా? ఈ ప్రభుత్వానికి కనీసం పంట పండించిన రైతు ఈ మొన్న పంట ఎంత దిగుబడి వస్తుంది, ఎంత సాగు చేసిన లెక్కలు కూడా లేదు ఈ ప్రభుత్వం దగ్గర. మళ్ళీ ఒకటి గొప్పలు చెప్పుకుంటాం, మేము ప్రపంచం ఎక్కడ కూడా కొనుగోలు చేసినాము, మా ప్రపంచం ఎక్కడ కొనుగోలు చేయాలని అంటూ మీ గొప్పలు చెప్పుకుని నీతి మంతులకు గతంలో మీరు రైతు విషయంలోకి వచ్చేస్తే మీరు ఏమంటారు, మన నియంత్రిత పంటలు అన్ని పంట పైన ఆంక్షలు పెట్టారు. మరి ప్రపంచంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా నియంత్రిత పంటలను పంటల పైన ఆంక్షలు పెట్టలే, కేవలం మీ అసమర్థతలో మీ తుగ్లక్ పాలన కేసీఆర్ ప్రభుత్వం పెట్టింది. మరి ఇలా మేము ఎక్కడ కూడా మేము కొంటున్నామంటారు కదా, బేషరత్గా పత్తి ధాన్యం గింజ కొంటాము, ఆఖరి గింజ కొంటాము గొప్పలు చెప్పుకుంటారు. కొన్నురయ్యా, కాలం మీదకి వచ్చింది, తడిసి ముద్ద అయిపోతున్నాయి, నెల రోజులు రాస్తుంది, సకాలంలో కొనుగోలు పూర్తి చేయాలని లేని పక్షంలో ఈ రైతులను ఎవరైతే నష్టపోతున్న రైతులను గుర్తించి వారి నష్టపరిహారం చెల్లించాలి లేని పక్షంలో మేము కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం.